Welcome to special weekend show Truth or Dare. ఈ రోజు మన అతిథి ఫెరోషియస్ పొలిటీషియన్ ఎక్స్ఎంపీ హర్ష కుమార్. హర్ష గారు నమస్కారం. నమస్కారం. సో రాజకీయాల్లో యాక్టివ్గా ఎంపీగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నిత్యం వార్తల్లోనే కనిపిస్తూ ఉంటారు మీరు, ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదంగా. ఏంటి అంత ఫెరోషియస్? చిన్నప్పటి నుంచి అంతేనా? స్కూల్ డేస్ నుంచి? చిన్నప్పటి నుంచి అంతేనండి. నేను అంటే నేను వివాదం కన్నా ఆపదలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళకి ఆదుకోవడానికి వెళ్ళే స్వభావం చిన్నప్పటి నుంచి. అది వివాదాల్లోకి నన్ను తీసుకుని వెళ్తుంది. అసలు నేపథ్యం ఏంటి, ఎక్కడ పుట్టుక ఇదంతా? నేను రాజమండ్రిలోనే పుట్టానండి. నేను రాజమండ్రిలోనే చదువుకున్నాను. మా ఫాదర్స్ అందరూ కూడా కొత్తపేట, అమలాపురం దగ్గర కొత్తపేట. అక్కడ మాకు ఉన్న ఇల్లు అది కూడా లైబ్రరీకి ఇచ్చేసాం. ఇక్కడ రాజమండ్రిలో నేను మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో చదివాను, తర్వాత ఆల్కట్ గార్డెన్స్ మున్సిపల్ స్కూలు, తర్వాత డిఎంహెచ్ స్కూలు, తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, తర్వాత డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, తర్వాత యూనివర్సిటీ. ఈ రకంగా నా విద్యా విధానం సాగింది. ప్రతి ఎక్కడైనా ఇంటర్మీడియట్ నుంచి కూడా నేను స్టూడెంట్ లీడర్నే కాకుండా ప్రతి విషయంలో కూడా ముందుగా వెళ్ళే తత్వం ఉన్నది. అంటే ఏ స్టేజ్లో కూడా నేను ఇంటర్మీడియట్ నుంచి 91లో నేను కాలేజెస్ పెట్టుకున్నాను. అప్పుడు కూడా నేను ఉద్యమం చేశాను, ఆమర్ నిరాహార దీక్ష అది చేశాను. అట్లాగా ఎప్పుడు కూడా నేను వెనక్కి వెళ్ళే పరిస్థితి ప్రశ్న రాలే. ఎవరి గురించో ఒకళ్ళ గురించి, నా సొంతంగా నేను వెళ్ళి చేసింది ఏం లేదు. ఎవరో ఒకళ్ళ గురించి, సమాజంలో ఉన్న కొన్ని అట్టడుగున్న వర్గాల గురించి కానీ, కొంత న్యాయం గురించి కానీ వెళ్ళి పరిస్థితులు ఎప్పుడూ ఉన్నాయి. రాజమండ్రిలో మేయర్గా పోటీ చేసినప్పుడు రివాల్వర్ తీసేయాలని కూడా వార్తలు వచ్చినాయి. రాజమండ్రిలో పబ్లిక్ రాజమండ్రి అంటే రివాల్వర్ తీయలేదండి. 2002లో అప్పుడు నేను అమలా అది రాజమండ్రి మేయర్ కింద కంటెస్ట్ చేశాను. అప్పుడు రాజమండ్రి మేయర్ టికెట్కి చాలా పోటీ ఉంది. పోటీ ఉంటే అక్కడ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, రాజమండ్రి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 99లో, లేకపోతే సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రౌత్ సూర్యప్రకాశ్రావు గారు. నేను మురళి అని, డోకల మురళి, రామ్నేడు మురళి అని మేము ఒక వర్గం కింద ఉండేవాళ్ళం. అప్పుడు నేను టికెట్కి అప్లై చేస్తే పైన రాజశేఖర రెడ్డి గారు, కింద జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ గారు, ఎట్టి పరిస్థితుల్లో నాకు టికెట్ రాదు అన్నది పెద్ద చర్చనీయాంశం అయింది. అటువంటి అప్పుడు నేను టికెట్ తెచ్చుకోగలిగాను. బీ ఫార్ములు అనుకుండా నా చేతికి ఇచ్చారు. అప్పటికే సెలక్షన్స్ చేసి పెట్టుకుని ఉన్నారు జక్కంపూడి వాళ్ళు. మేయర్ విషయంలోనే టికెట్ తెలియలే, దాంతో వాళ్ళకే బీ ఫార్ములు ఇచ్చేసి నేను మేయర్కి కంటెస్ట్ చేశాను. ఆ ఎలక్షన్స్లో అప్పుడు ఒక చోట రిగ్గింగ్ జరుగుతూ ఉంది. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఒక చోట ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారిని, యనమల రామకృష్ణుడు, గన్నకృష్ణ, వీళ్ళు కొంతమంది అందరూ ఒక బిల్డింగ్లో ఉండి రిగ్గింగ్ చేస్తున్నారు అన్నది ఒక వార్త వచ్చింది. అప్పుడు ఇద్దరం కూడా ఒకే బండిలో వెళ్ళాం, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, నేను. అవతల వందలాది మంది ఉన్నాం, ఇద్దరే ఉన్నాం. అప్పుడు వాళ్ళు రాళ్ళు అది చూరుతున్నారు మా మీదకి. మేము కూడా రిటాలియేషన్, మేము కూడా అదే పద్ధతి ఉపయోగించాం. నా దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది అప్పటికే. ఆ రివాల్వర్ నేను ఇసురుతున్న రాళ్ళు అది అటేపు ఇటేపు ఇసురుతూ ఉన్నప్పుడు నా షర్ట్, ఇప్పుడు ఇంత పొడుగు షర్ట్ కాదండి, కుర్తాలు కాదు, షర్ట్స్ షర్ట్స్, ఆ షర్ట్ పైకి లెగిసేటానికి ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు. ఫోటో తీసి సర్కిల్ చేసి మేయర్ దగ్గర, మేయర్ అభ్యర్థి దగ్గర రివాల్వర్ అని చెప్పి వెంటనే దాన్ని పాంప్లెట్లు వేసి వెంటనే అప్పటికి 12-2 గంటలకు జరిగింది. 5 వరకు అయిపోతానే ఉన్నారు. అఫ్కోర్స్ దానివల్ల ఏమి ఓడిపోలేదు, కానీ అది ఆ ఎలక్షన్ ఒక మాకు పెద్ద అంటే తెలుగుదేశం అంతా కూడా బాలయోగి స్పీకరు, తెలుగుదేశం కింద సీఎం గారు, ఈ కేఎఫ్ పాల్, ఈ పాస్టర్లు అందరినీ గ్యాదర్ చేసి పెద్ద నా మీద చాలా పెద్ద ఎత్తున
ఓడించాలని, ఒక కాంగ్రెస్లో ఒక వర్గం నన్ను సాబ్టేజ్ చేయాలని, నన్ను ఓడించాలని. అలాగైనా కానీ చాలా తక్కువ మెజారిటీలో నేను ఓడిపోయాను. 650 ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోయాను. బట్ అది కాంగ్రెస్ పార్టీకి 2004 ఎలక్షన్స్కి ఒక బూస్టప్ లాగా పనిచేసింది ఆ ఎలక్షన్. తర్వాత నాతో కలిపి పోటీ చేసిన, అంటే బై ఎలక్షన్స్లో హిందూపూర్ ఒకటి తిరుపతి కంటెస్ట్ చేశారు. అక్కడ అక్కడ కూడా దరిదాపుల్లో క్యాండిడేట్స్ రాలేదు, ఓన్లీ రాజమండ్రిలోనే అది జరిగింది. అది అందుగురించి ఆ రివాల్వర్గా అప్పుడు ప్రసిద్ధి. స్ట్రీట్ ఫైటర్ అని పార్లమెంట్కి వెళ్ళినా కానీ హర్ష ఇప్పుడు స్ట్రీట్ ఫైటర్గానే ఉంటాడని. అంటే స్ట్రీట్ ఫైటర్ కాదండి, ఇప్పుడు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలన్నీ కూడా రోడ్ల మీద ఉంటాయి. వాళ్ళ గురించి మనం పోరాటం చేసినప్పుడు, మనం కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి అండగా నిలబడినప్పుడు రాళ్ళు దెబ్బలు తినాలి, రాళ్ళు వేయాలి, రెండూ చేయాలి. కాబట్టి దాన్ని స్ట్రీట్ ఫైటరు అంటే, ఇప్పుడు నిజంగా నేను స్ట్రీట్ ఫైటర్ అయితే మేయర్ ఎలక్షన్స్లో నేను చాలా పెద్ద మెజారిటీతో ఓడిపోవాలి. వాళ్ళు చేసిన క్యాంపెయినింగ్కి ఒక మంత్రి ఒక్కొక్క వార్డుకి పెట్టారు వాళ్ళు ఇన్ఛార్జీల కింద. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం శాబిటైజ్ చేసినా కాంగ్రెస్ పార్టీ అంతా నా వెన్నండి నిలిచింది. కాబట్టి ఆ రోజున అట్లాంటి పరిస్థితి వచ్చింది. అసలు కాంగ్రెస్లో కూడా ఎందుకు ఎప్పుడు నిత్యాసంతృప్తిగా ఉంటారు మీరు? రాజశేఖర రెడ్డి మీద కూడా ఒంటి చేత్తో పోరాడినట్టున్నారు. ఆ ప్రాంతం నుంచి మీరు, ఈ ప్రాంతం నుంచి బిహెచ్. అంటే ఒకటండి, నేను రాజశేఖర రెడ్డి గారు మీద పోరాటం అన్నది, నేను రాజమండ్రిలో వర్గ పోరాటం, ఆయన అరుణ్ కుమార్ గారికి రామ్మోహన్ గారికి ఇద్దరికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ కింద నేను పనిచేయాలి, అది నాకు ఇష్టం లేదు. నేను నాకు నాకు పైన ఎవరు నాకు లేకపోయినా కానీ నా ఇండివిజువాలిటీ, నేను ఎవరికి తలంచి వెళ్ళి సమస్య లేదు. తలంచి పట్టుకుని తలంచుకుని వెళ్ళి టికెట్లు తీసుకునే సమస్య అంతకన్నా లేదు. పోరాటమే, ఎక్కడ ఏ దిశలో పోరాటపడే తెచ్చుకోవడం. అందుగురించి నన్ను ఎప్పుడూ కూడా 2002లో కానీ 2004లో కానీ 2009లో కానీ ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేయలేదు. కాబట్టి సహజంగా ఆయన క్యాండిడేట్ వేరే ఉన్నారు, ఆయన క్యాండిడేట్ ఓడిపోతారని అందరూ చెప్పినా కానీ 2004 మేయర్ ఎలక్షన్స్లో నాకు ఆయన ఒప్పుకోలేదు. నాకు మంచి అభిప్రాయం లేదు ఆయన మీద, హర్ష కుమార్ మీద. మీరు వేరే క్యాండిడేట్ని ఇస్తున్నాను, ఆయన నెగ్గుతాడని చెప్పారు. లాస్ట్ వరకు అదే మాట మీద ఉన్నారు. ఆయన రథం ఎక్కగానే నాకు హైకమాండ్ టికెట్ క్లియర్ చేసి కంటెస్ట్ చేయమంది. అట్లాగా నేను ఆయనకి అగెనిస్ట్గానే ఎప్పుడు కూడా టికెట్ తెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా పోరాటంతో నేను టికెట్లు తెచ్చుకున్నాను. తప్పితే దాసోహం కింద వెళ్ళి బతిమలాడి టికెట్ తెచ్చుకునే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అది నా క్యారెక్టర్. సో 2 సార్లు ఎంపీ గెలిచారు కదా అమలాపురం నుంచి, అప్పుడు కూడా ఈ వర్గం దెబ్బకొట్టిందా? మరి ఆటోమేటిక్గా కొట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ అక్కడ అంత, అప్పటికి అమలాపురంలో ఇండిపెండెంట్ని అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్కి ఇండిపెండెంట్కి మధ్య ఫైట్ అయిందండి. ఇండిపెండెంట్ విమానం గుర్తు అయితే మార్నింగ్ అంతా ఎస్సీ ఓటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం బీసీ ఓటింగ్ అంతా విమానం గుర్తు కొట్టించారు. వాళ్ళు పార్లమెంట్కి అలాగ కూడా దెబ్బ కొట్టాలని చూశారు. ప్రతి చోట నన్ను దెబ్బ కొట్టాలని చూసినా కానీ ఎక్కడ నేను కుదరనివ్వలేదు. నా జాగ్రత్తలో నేను పైన దేవుడి సహాయం నాకు ఉంది. మీరు పోలీసులు కూడా కాదని సూపర్ ఫాస్ట్ కార్ రేసర్ లాగా వెళ్ళిపోయారు కదా, మీరు ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తారో నన్ను ఎక్కి చూపిస్తాను. నేను చేస్తాను. ఓకే. హర్ష గారు, ఇదంతా ఏంటి దెబ్బలు ఉన్నాయి కత్తిగట్లాగా? 1996 అక్టోబర్ 14th నాకు సెకండ్ బర్త్డే నాది. అంటే ఆ రకంగా నేను ఫీల్ అవుతాను, అది దేవుడు దయవల్లే రక్షింపబడ్డాను అని అనుకుంటాను. ఎందువల్లంటే ఆ రోజు నా ఒక 7:30 అప్పుడు ప్రొబిషన్ టైం అండి. ఫ్రాంక్గా చెప్తాను, ట్రూత్ కదా.
ప్రొబేషన్ టైంలో ఎవరో కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు హైదరాబాద్ నుంచి, ఎవరితో పెళ్లి చూపులను వచ్చినప్పుడు వాళ్ళకి మందు కావాలని అంటే సరే అని చెప్పి నేను మా కాలేజీ హాస్టల్ దసరా వెకేషన్కి సెలవులు ఇచ్చారు. ఇస్తే అక్కడ కాలేజీ హాస్టల్ దగ్గరికి వెళ్ళి పైన కూర్చుని నేను ఆ ఏర్పాట్లు అందరినీ పంపించేశాను. పంపించిన తర్వాత అంతకుముందు 4 రోజుల నుంచి 4 కుర్రోళ్ళు 5 కుర్రోళ్ళు వెనకాల తిరుగుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్లో ఒక జనరల్ సెక్రటరీ లెటర్ పట్టుకుని వచ్చారు. నేను అప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్. లెటర్ పట్టుకుని వచ్చారు. ఏంటంటే లెటర్ వీళ్ళు స్కిల్ గేమ్స్ ఏదో పెట్టుకుంటారట రాజమండ్రిలో, సీఐతో మాట్లాడి కొద్ది పర్మిషన్ ఇప్పించండి అని చెప్పి. నేను అప్పుడు సీఐతో ఫోన్ చేసినప్పుడు సీఐ ముమ్మడివరం బై ఎలక్షన్స్లో కొద్ది బిజీగా ఉన్నాడు రాజుగారు. కొద్దిగా సరే అని చెప్పి 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత నేను వాళ్ళు రోజు వచ్చి పోతా ఉన్నారు. ఒకరోజు వాళ్ళు మా కారు ఉంది బై ఎలక్షన్కి వెళ్దామండి అని అడిగారు. నాకు ఎందుకు అప్పుడు వాళ్ళ కారు గమ్ముని ఎక్కివండి కాదు, నేను ఎవరు తెలియని కారు. అట్లాగా 2-3 సార్లు నన్ను స్కూటర్తో ఒక్కడనే వెళ్ళివండి, నాకు స్కూటర్ ఉండేది. దాంతో అటాక్ చేస్తా స్కూటర్తో కారు గుద్దించి చాలా ప్రయత్నాలు చేశారట, మనకు తెలియదు అవన్నీ. ఒకరోజు నా హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మార్నింగ్ కాలేజీకి వచ్చినప్పుడు సార్ మాకు వచ్చి చాలా రోజులు అయిపోయింది, మా దగ్గర డబ్బులు అయిపోయినాయి అన్నారు. నేను డబ్బులు ఇవ్వమంటారా అని అడిగాను. కాదు సార్, ఎక్కడన్నా అకామిడేషన్ ఉంటే ఇప్పించండి సార్ అన్నాడు. అంటే వాళ్ళకి తెలుసు సరే మా కాలేజీ హాస్టల్ ఉంది, హాస్టల్కి రండి, అక్కడ సెలవులు ఉన్నాయి, అక్కడ మీరు 8 రోజులైనా ఉండొచ్చు, 10 రోజుల వరకు పిల్లలు వచ్చేంత వరకు రండి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి, అది చీకటిగా ఉందండి ఆ ప్రాంతం అంతా, 7:30 వచ్చిన తర్వాత ఇలా నడుచుకుంటూ వస్తున్నాం. నా పక్కన ఒక పక్క అతను నడుస్తున్నాడు, ఇంకో పక్కన ఇంకొక అతను నడుస్తున్నాడు, వెనకాల ఇద్దరు ఉన్నాడు, ఎదరు ఇంకోడు కొంచెం దూరంలో ఉన్నాడు. వాళ్ళు ముందే ప్రిపేర్డ్ ఈ 5 మెంబర్స్ ఎలా ఉండాలి ఏంటన్నది. వెళ్ళేటోడికి టక్మని ఒకడు పట్టుకుని మెడ కోసేస్తా ఉన్నాడు. ఇది వాడు సాజిద్ అని చెప్పి, వాడు చాలా ఎక్స్పర్ట్ అంట. ఆడు మెడ కోసినాడు, ఎవడు బతకలేదంట. ఇటేప్ పెట్టి ఇటేప్ నుంచి కోస్తున్నాడు, మనిషి అటేపు ఉన్నాడు, ఇలా పట్టుకుని పైకి పట్టుకుని కోస్తున్నాడు. కొట్టానండి, పడిపోయాడు. ఇది విడిపించుకోమన్నా. ఇలా విడిపించుకుంటేటికి ఎదరి నుంచి ఒకడు వచ్చి ఇక్కడ గుండెల్లో పొడిచాడండి, డైరెక్ట్ రిబ్స్లోకి వెళ్ళిపోయింది కత్తి. ఆడు తీసి ఇంకో పోటు పడిచేటికి కర పట్టుకున్నాను, ఇంకోటి పట్టుకున్నాను. వెనక నుంచి ఒకడు కిడ్నీస్ అటాక్. ఇలాగ వరుసగా 5 కస 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 పొడిచేస్తున్నారు. నేను తప్పించుకుని విసురుతున్నాను, చేతులు గట్టిగా అరుస్తున్నాను. అంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్, ఎవో చీకటి తెలీదు. అప్పటికి వాళ్ళు అదంతా ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు అక్కడికి వచ్చి అంతా ప్లాన్ చేసుకున్నారు. తెలియక మనం విసురుతున్నాను, మొత్తం మీద ఆఖరికి పడిపోయాను. నాకు అర్థమైంది మనం పడిపోవాలి, చనిపోయిన ట్యాక్ చేయాలన్నది నాకు అనిపించింది. వెంటనే పడిపోయాను, సృహలోనే ఉన్నాను. వాళ్ళ మాటలు వినబడుతున్నాయి, సాల్యం మరగయ్య అన్నారు హైదరాబాద్ వాళ్ళు, సాల్యం మరగయ్య అని. వాళ్ళు ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా అక్కడ పక్కన నుయ్యి ఉంది, ఆ తీసుకెళ్ళి పడేయాలి. ఇంత అటాక్ చేస్తామని తెలిసి తెలియక వాళ్ళు పుట్టేసి కంగారులో గబగబా వెళ్ళిపోయి కారు ఎక్కేశారు. ఇదంతా కూడా 2 కుర్రోళ్ళు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండేటికి వాళ్ళు వెళ్ళిపోయారు, కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. అలాగనే కోడరోడ్ నా దగ్గరికి వచ్చాడు. అప్పటికే పేగులు బయటకు వచ్చినాయి, 28 కత్తిపోట్లు పేగులు బయటకు వచ్చినాయి. మొత్తం రక్తశక్తమైపోయి ఉన్నాను. రక్తశక్తం అయిపోయి ఉంటే వచ్చి కుర్రోడు రాగానే ఆటో పట్టాను. మనం ఆటోని తీసుకొచ్చారండి. అంత రక్తంతో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి ఎవరు ధైర్యం చేయరు, సాధారణంగా ఎవరు ధైర్యం చేయలేదు. అతి కష్టం మీద నేను ఆటోని పాకుతా పాకుతా ఎక్కాను. ఎక్కి గట్టిగా ఇది పట్టుకున్నాను, పేగుల్లో ఇలా పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి బ్లడ్ ఎక్కువ వెళ్ళిపోతుంది పీకి దగ్గర నుంచి. ఇది పట్టుకున్నాను, ఈ 2 పట్టుకుని పోనేమన్నాను. ఎక్కడికి వెళ్ళమంటారు సార్ అన్నాను. స్వతంత్ర కానీ వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్ పోను. నేను
గవర్నమెంట్ హాస్పిటల్కి పోనివ్వమంటే గవర్నమెంట్ హాస్పిటల్కి రూట్ తెలియదు అని నేను చెప్తాను పోనన్నాను. ఎదర కుర్రాడు ఒకటి కూర్చున్నాడు, ఆ ఎంసీఏ చదువుతా ఉన్నాడు. నేను ఎవరికి అపకారం చేయలేదు, ఇంత నన్ను చేయించాల్సిన అవసరం ఎవరికి లేదు, ఏంటిది అని చెప్పేసి తప్పకుండా నేను బతకాలి తండ్రి, నేను ఎట్టి పరిస్థితుల్లో బతకాలి, ఎవరు చేశారన్నది నేను తెలుసుకోవాలి, దయచేసి నన్ను కాపాడు, నాకు సెల్ఫ్ నాకు కాన్ఫిడెన్స్ ఇవి, ఆత్మవిశ్వాసం ఇవి అని ప్రేర్ చేసుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటోడికి ధైర్యం వచ్చిందండి, అక్కడికి వెళ్ళేటోడికి కొంచెం లెగిసి ఒక అడుగేసి పరిస్థితి వచ్చింది. స్ట్రెచ్చర్ అన్నాను, స్ట్రెచ్చర్ రాగానే స్ట్రెచ్చర్ మీద పడుకుండిపోయాను. ఇంకంటే హాస్పిటల్కి వచ్చి హర్ష కుమార్ అనగానే ఫేమస్ కాబట్టి, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మరీ ఫేమస్, హర్ష కుమార్ అన్న అంటే గంత గగ్గోలు అయిపోయింది. ఇంకా నన్ను తీసుకెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయి ఇంకా సూపరింటెండెంట్ గారిని డాక్టర్స్ అందరూ గబగబార వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నాకు బాగా గుర్తు, నా 8 ఉంగరాలు పెట్టుకునేవాడిని అప్పుడు సరదా, మళ్ళీ పెట్టుకోలేదు నేను, అవన్నీ కూడా కట్ చేసి తీశారు ఉంగరాలని మొత్తం, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఎక్కడ కడితే చాలా పోట్లు అండి. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన సర్జన్, ఆయన ఈ లోపల బ్లడ్ కావాలన్నారు. ఈ విషయం బయటకు వెళ్ళేటోడికి బ్లడ్ కావాలనేటోడికి ఎంతోమంది వచ్చేసారు బ్లడ్ ఇవ్వడానికి, ఇంక్లూడింగ్ జక్కంపూడి రామోహన్ రావు కూడా వచ్చి బ్లడ్ ఇచ్చాడు నాకు పాపం. అట్లాగే హేమలత అని చెప్పి మా క్లాస్మేట్ ఒక అమ్మాయి, నాకు తెలియదు అమ్మాయి కూడా ఇచ్చిందంట మనం తెలిసింది. ఇలాగ చాలామంది నాకు బ్లడ్ 100 బ్లడ్ ఇచ్చారు. అదైన తర్వాత అక్కడ నుంచి ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే పేగులు తగ్గిపోయినాయి కదండి, ఇంటర్నల్ బ్లీడింగ్ ఆగట్లేదు కాబట్టి షిఫ్ట్ చేయాలని చెప్పి అక్కడ నుంచి స్వతంత్రకి షిఫ్ట్ చేశారు. ఇంకా అక్కడ డాక్టర్ గన్ని భాస్కర్ గారు ఒక సొంత బ్రదర్ కన్నా ఎక్కువ చూశారు అప్పుడు. దాని తర్వాత బతుకుతానని అనుకోలేదు, మళ్ళీ 2 మళ్ళీ సీరియస్ అయిపోయింది, మళ్ళీ సెప్టిసీమియా వచ్చేసింది. ఏంటంటే అన్నీ కూడా విషపకత్తులతో చేశారు, విషపకత్తులతో అనేటప్పటికల్లా ఇంక అంతే, అక్కడి నుంచి మళ్ళీ చేయడం. దాని తర్వాత ఎన్నో ఆపరేషన్స్ సుప్రదాక 15-16 ఆపరేషన్స్ అయినాయి. ఎందుకంటే గ్యాలియం స్కానింగ్ చేశారు అప్పులలో, ఆ గ్యాలియం స్కాన్ ఎక్కించి ఎక్కడ ఎముక కళ్ళు పోయిందో ఆ ఎముకలన్నీ కట్ చేసేవారు. ఇక్కడ 4 ఇవ్వండి నాకు, ఇక్కడ జీపీ స్టర్నం ఉంటుంది అది లేదు, బొడ్డు కూడా ఉండదు నాకు, ఎన్నో ఆపరేషన్స్లో ఎప్పుడు పోయిందో పోయింది. ఇలాగ ఎన్నో హాస్పిటల్స్ అన్నీ చూస్తాను. ఆఖరికి 2008 అమెరికా పంపించారు, ఇవన్నీ ఇది అవ్వట్లేదండి. అక్కడ నాకు 11 ఆపరేషన్ జరిగింది. దాని తర్వాత అదైంది. యూనివర్సిటీలో లీడర్ అండి నేను, లీడర్ కాబట్టి నాకు వైస్ ఛాన్సలర్ పిలిపించి నువ్వు ఎంతకాలం ఇలా ఉంటావు, నువ్వు కాలేజీ పెట్టుకో, నువ్వేమైనా బిల్డింగ్ ఏదైనా సంపాదించుకుంటే కాలేజీ ఇస్తానని చెప్పి స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి గారు నాకు చెప్పారు. అప్పుడు నేను కొంతమందిని పోగేసుకున్నాను, ఒకళ్ళని ఒక సొసైటీ కింద ఏర్పడదాం ఒక 20,000 అని చెప్పేసి అనుకున్నాను. అనుకుని కొంతమంది దగ్గర అది కలెక్ట్ చేయడం ఇది జరిగింది. చాలామంది ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వలేదు, నా ఫ్రెండ్స్ సహాయం చేశారు. దాని తర్వాత ఏం జరిగిందంటే అక్కడ లూథర్గిరి అని చెప్పి మా కాలేజీలో, ఆ లూథర్గిరిలో నేను అక్కడే ఉండిపోండి చిన్నప్పటి నుంచి. అక్కడ ఏఈఎల్సి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బిల్డింగ్ లీజుకి తీసుకున్నాను. ఈ రెండింటితో కాలేజీ పెట్టాను. కాలేజీ అడ్మిషన్స్ మాకు ఫస్ట్ ఇయర్ అంటే 1991 డిసెంబర్ 28 కాలేజ్ ఓపెన్ అయిందండి. ఓపెనింగ్ అయిన తర్వాత అది మెల్లిగా ఒక కాలేజ్ అలా 2 కాలేజీలు అయింది. జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాను, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ తీసుకొచ్చాను, 3rd ఎంసీఏ తీసుకొచ్చాను. ఇలాగా అది చాలా ఇదైంది. బట్ సొసైటీలో ఎక్కువ మంది మెంబర్లు లేరండి, అంటే సొసైటీలో నా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కడనే ఉన్నాను, నా పిల్లలు కానీ, నా పిల్లలు అప్పుడు చాలా చిన్న పిల్లలు, భార్య లేదు, తర్వాత ఇంకెవరు లేరు, అందరూ వాళ్ళు ఎక్కువ ఉండేవారు. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ కాలేజీ చాలా బాగా పైకి వచ్చేసింది, బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీడిని లేపేస్తే ఇది మన సొంతం అయిపోద్ది, భాగస్వాములు కుట్ర చేశారు అని చెప్పేసి దాంట్లో 2 ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కుట్ర చేసి, వాళ్ళు ఒక అతను బ్యాంక్ ఆఫీసరు, అతను
అతనికి ఇక్కడున్న ఒక ల్యాండ్ లార్డ్ డబ్బులు పంపించాడు, అన్నీ దొరికినాయి అన్నమాట ఆధారాలు పంపించి. అప్పుడు ఈ బ్యాంక్ ఆఫీసర్ సొంత బామది రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న ఒక నలుగురు రౌడీ షీట్లను పెట్టుకుని వాళ్ళు నా గురించి చంపడానికి అని వచ్చారు. వాళ్ళు నన్ను నా దగ్గర రావాలంటే వీళ్ళ దగ్గర రాకూడదు కదా అనుకుని, నాకున్న ఒక ఫ్రెండ్ రాజ్కుమార్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉంటే జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్, అతని దగ్గరికి వెళ్ళి అతని ద్వారా లెటర్ తెచ్చాడు. ఆ లెటర్ ద్వారా వీళ్ళందరూ దొరికారు. సో అతనికి ఏం తెలియదు బాబు? అతనికి తెలియదు బాబు, తెలియక మామూలుగా ఇచ్చాడు. ఏదో పని ఉంది, హర్షకుమార్తో పని ఉందంటే ఇచ్చాడు. అలాగ నేను ఇన్ తర్వాత ఆ కేసు చాలా కాలం నడిచిన తర్వాత, నేను ఎంపీ అయిన తర్వాత 2004లో ఎంపీ అయిన తర్వాత ఫైనల్ హీరింగ్ వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి తప్పైపోయింది ఉద్యోగాలు. అప్పటికి ఆ ఎస్ఐ సస్పెండ్ అయి ఉన్నాడు, బ్యాంక్ ఆఫీసర్ సస్పెన్షన్ అయ్యింది, రివోక్ అయి ఉన్నాడు. వీళ్ళందరికీ ఉండిపోయింది చాలామందికి ఫ్యామిలీస్ అన్నీ కూడా. వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారంటే మా నాన్నగారు మా ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు కాంప్రమైజ్కి. నేను రాజమండ్రిలో చిత్రాంగి గెస్ట్ హౌస్లో మీటింగ్ ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళని రమ్మన్నాను. వాళ్ళని రమ్మని ఎవరైతే ముద్దాయిలు ఉన్నా వాళ్ళందరిని రమ్మని వాళ్ళందరూ ఎదుర్కొంటూ చెప్పాను. ఎందుకు చేశారు మీరు చెప్పండి. డబ్బు కోసం చేశారు, దేనికోసం? మిమ్మల్ని ఏమన్నా నేను మోసం చేశాను, డబ్బు కోసం చేశాను. నిన్ను లేపేసి నాకు ఒక విగ్రహం కట్టిద్దాం అనుకున్నారు అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా సరే అని చెప్పాను. నెక్స్ట్ డే ఆ కోర్టులో వీళ్ళు ఎవరు తెలియదు అని చెప్పాను. క్షమాపక్ష మీరు వదిలేశారు కావాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి. నా పొలిటికల్ కెరీర్లో ఎప్పుడు కూడా క్రైమ్ అన్నది ఉండకూడదు. వాళ్ళందరినీ కూడా నేను చంపించాలనుకున్నా, నేను చంపాలనుకున్నా కానీ పెద్ద కష్టమైన విషయం కాదు నాకు. ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్ మనిషిని నేను. బట్ ఎప్పుడు కూడా ఆలోచన కూడా రానివ్వలేదు నేను. అంటే ఫ్యాక్షను లేకపోతే మనం బదులు తీర్చుకోవడం, మన పొలిటికల్ లైఫ్ అన్నది రక్తం అన్నది అంటుకోకూడదు. మనం భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు ఉందని ఎందుకో ఎప్పుడూ నాకు అనిపిస్తుంది. అందుగురించి నేను ఎప్పుడు కూడా తప్పుడు కానీ, తప్పుడు సంపాదన కానీ, తప్పుడుది కానీ వెళ్ళను. లాంగ్ పీరియడ్ అంటే లాంగ్ స్టాండింగ్ రిజల్ట్స్ గురించి నేను చూస్తాను. బట్ వెరీ షార్ట్ బెనిఫిట్స్ గురించి కానీ, షార్ట్ థింగ్ గురించి కానీ నేను వెళ్ళను. అదే నన్ను కాపాడుతూ వస్తాను. ఒకసారి కాదండి, ఆ టైంలో చాలా సార్లు. బట్ 14వ తారీఖు అక్టోబర్ జరిగింది కాబట్టి ఆ రోజున సెకండ్ బర్త్డే కింద నేను ఆ సెకండ్ బర్త్డేను కూడా ఎప్పుడు అది జరిగిన తర్వాత ఎప్పుడు ఫ్యామిలీతో ఉంటానండి. మొన్న ఈ ఎపిసోడ్లో అది కూడా నన్ను ఫ్యామిలీతో ఉండకుండా చేసింది గవర్నమెంట్. ఆ రోజు లేను, 23వ తారీఖున లేను. నా బర్త్డే 23 అండి, అప్పుడు లేను. సో తర్వాత మరి పిల్లల్ని రాజకీయాల్లోకి తెస్తున్నారా? మనం తెవాలనుకుంటే రారండి. అంటే వద్దులే రాజకీయాలను, వాళ్ళకి ఏం చెప్పట్లేదు. నేను చెప్పనండి. ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి పాలిటిక్స్ లేదండి. మా ఫాదర్ ఒక కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్, మా తాతగారు కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్, మా మదర్ హౌస్ వైఫ్, మా పెద్ద ఫ్యామిలీ. అలాగే మా మదరును వాళ్ళ నాన్నగారు కూడా టీచర్స్. ఎక్కడ కూడా పొలిటికల్ అన్నది ఎక్కడ లేదు, మాకు పొలిటికల్ అనేది ఎక్కడ లేదు. కాబట్టి నేను వచ్చాను, బై వర్చ్యూ నేను వచ్చాను. వచ్చిన తర్వాత పిల్లల్ని మనం వద్దన్నా కానీ అది ఒక అట్రాక్షన్ ఫీల్డ్ అండి పాలిటిక్స్ అన్నది. మా పెద్దోడు ఆల్రెడీ ఈజ్ ఇన్ పాలిటిక్స్, చిన్నోడికి కానీ ఇంట్రెస్ట్ కానీ, చిన్నోడికి ఇంట్రెస్ట్ కానీ వీడు పెద్దోడు గురించి కొంచెం ఇచ్చి బిజినెస్ వెళ్తున్నాడు. అది నా వైఫ్, తను స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ అండి ఇప్పుడు ప్రజెంట్. ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ మీకు ఇలా షేర్ చేసుకుని మీరు అడగపోయినా చెప్తా ఉన్నాను. ఒకరోజు ఒక ఉక్రెయిన్ నుంచి ఒక బృందం వచ్చిందండి. నేను ఎంపీని అంటే వాళ్ళు వస్తే నాకు ఇంట్లో కాఫీ టీలు, మా ఇంటికి ఎవరన్నా గెస్టులు వస్తే సర్వెంట్లు ఎవరండి, మా ఇంట్లో మా వైఫ్ అన్నేస్తుంది, లేకపోతే ఇప్పుడు మా కోడళ్ళు అన్నేస్తారు. ఇప్పుడన్నా వీళ్ళు ఎవ్వరు లేకపోతే ఎవరన్నా ఇస్తారు. కానీ ఆ రోజున తను వచ్చి వాళ్ళందరికీ గబగబా సర్వ్ చేసి కాఫీలు టిఫిన్స్ అన్నీ చేసి తను హాస్పిటల్కి వెళ్ళిపోయింది.
హాస్పిటల్ వెళ్ళిపోయిన తర్వాత ఉజ్బెకిస్తాన్ టీం మన నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. అంటే వాళ్ళు అన్నీ స్టడీ చేసుకున్నాను కానీ వచ్చారు, నేను ఏదో ఇచ్చాను. వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడ హాస్పిటల్ ఇవి మందుల చీటీలు అయ్యి రాస్తా ఉంది, టోపీ పెట్టుకుంది. వీడి దగ్గరికి వచ్చి ఐ హ్యావ్ సీన్ సంబేర్ సంబేర్ అంటే మార్నింగ్ మా ఇంటికి వచ్చారండి. అంటే ఎంపీ వైఫ్ ఉండి ఇక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఇక్కడ పని చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ఇచ్చారు ఆవిడకి. అట్లా సింపుల్ లైఫ్ కాబట్టి మాకు ఉద్యోగం ఉంది వీళ్ళంది. అలాగే మాది మంచి కోడళ్ళు కూడా వచ్చారు, మంచి మనరాలు వచ్చారు, హ్యాపీ లైఫ్. మీ లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. తను యూనివర్సిటీలో, తను వెల్మ కమ్యూనిటీ, నాదేమో ఎస్సీ మీకు తెలుసు కదా. మా ఈడిది కూడా లవ్ మ్యారేజ్, మా చిన్న అబ్బాయిది, వాళ్ళు జైంట్స్. వాళ్ళు పెద్ద అమ్మాయిది మళ్ళీ లవ్ కమ్ అరేంజ్డ్. సార్ ఇది కొంచెం తిప్పండి సార్. ఓకే, ట్రూత్. మొన్న ఏంటి రాజమండ్రిలో అది కోర్టు సిబ్బందినే మీరు కొట్టబోయారని బెయిల్ వచ్చింది అప్పుడు ఆ కేసులో? ఇంకా బెయిల్ ఆ కేసులో వచ్చిందండి, ఆ కేసులో. కానీ ఇప్పుడు ఎస్పీ డిఐజీ ఏదో చెప్పారు అర్షాన్ అరెస్ట్ చేస్తామని, మీరు తిరుగుతున్నారు తప్పించు తిరుగుతున్నారని. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ న్యాయం ప్రతీకారాన్ని కోరకూడదు, జస్టిస్ న్యాయం కాదు, న్యాయం ప్రతీకారాన్ని కోరకూడదు. అలా కోరినట్లయితే న్యాయం తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది అన్నది చాలా క్లియర్గా చెప్పాడండి ఆయన. ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరిగింది. అది ఒక ఎపిసోడ్ మీకు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చెప్పాలి. 28వ తారీఖు మార్నింగ్ 7:30కి ఒక ఫ్యామిలీ వచ్చారు, ఒక ముగ్గురు నలుగురు. సార్, మా ఇల్లు కొట్టేస్తున్నారండి, మేము టీ కొట్టు ఇల్లు షాప్ కొట్టేస్తున్నారు, మేము 45 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి, మీరు ఖచ్చితంగా రావాలండి. నేను అన్నాను, నా దగ్గరికి వచ్చారు 7:30కి వచ్చారు, మీరు నా దగ్గరికి కాదు, అధికారం పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది, కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి నేను వాళ్ళకి సలహా ఇస్తే, లేదండి మీరు వస్తే ఆగుతుందండి, మాకు నమ్మకం ఉందండి. నేను చాలాసార్లు చెప్పాను అక్కడ, లేదండి మీరు రండి మీకు తెలియదు. సాధారణంగా నేను 12:30కి నేను అక్కడికి కాలేజీకి వెళ్తాను, మా కాలేజీకి వెళ్తా అరే పాపం పొద్దున్న వచ్చారు కదా ఒకసారి చూసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళేటప్పటికి అక్కడ సీన్ చూసిన తర్వాత చలించిపోయాను, ఎందుకంటే ఇంట్లోని సామాను అంతా రోడ్డు మీద చిందరవందరగా పడేశారండి. గ్యాస్ స్టవ్లు, ఫ్రిడ్జ్లు, ఇంట్లో తినే సామాను, నిత్య అవసర వస్తువులు. ఆడవాళ్ళందరూ నైటీలు వేసుకునే ఒక పూర్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ అండి. చాలా దారుణంగా ఉంది. ఏంటమ్మా ఏంటి ఏంటి అంటే, నిన్న ఇచ్చారండి నోటీసు, ఇవాళ ఖాళీ చేసేయమని 5 నుంచి కొట్టేస్తున్నాడు, పక్కన జేసీబీ కొడుతూ ఉందండి. ఆ నోటీసు కూర్చుని నేను, ఇవన్నీ కూడా వీడియో ఉన్నాయండి, ఆ నోటీస్ తీసుకుని చదువుతూ ఉన్నాను. దాంట్లో హైకోర్టు ఈ దాంట్లో క్లియర్గా ఏముందంటే, వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూసి అవి చేసిన తర్వాత వీళ్ళని వెకేట్ చేయమని ఉంది. మరి ఆల్టర్నేటివ్ చూపించామంటే ఆల్టర్నేటివ్ కూడా చూపించట్లేదండి. అయినా కానీ మేము హైకోర్టుకి స్టేకి వెళ్ళామండి, వీళ్ళు వస్తుందండి హైకోర్టు స్టే, అయినా కొట్టేస్తున్నారండి. నాకు అర్థమైంది అండి, అంటే హైకోర్టు స్టే ఇచ్చేటప్పటికల్లా ఎవరి పొజిషన్లో ఉంటే ఆ స్థలం వాళ్ళదే. స్టేటస్ కో మెయింటైన్ చేయమంటారు. నాకు అర్థమై ఇమీడియట్గా ఏం చేశానంటే జేసీబీ వాడిని ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఏమయ్యా ఏంటి ఎవరు కొట్టమన్నారు నిన్ను, ఇప్పుడు ఎవరు లేరండి, నన్ను ఎవరు లేరు కదా నువ్వు వెళ్ళిపోన్నాను, అతను వెళ్ళిపోయాడండి. అప్పటికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి ఉన్నారు అక్కడ. నేనేం చేశానంటే అక్కడ కూర్చుని ఈ లోపల బ్యానర్లు తెచ్చుకున్నారు వాళ్ళు. బ్యానర్లు వేసి, అమ్మ మీరు లోన్కి వెళ్ళిపోండి, టెంట్ వేసుకోండి, కూర్చోండి, ఇది మీ స్థలమే, స్టే వచ్చి ఇదివరకు మీరు లోన్ ఉండండి అని చెప్పేసి, మీకేం పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోయాను. నేను అప్పటికి ఎంఆర్ఓతో మాట్లాడదామని చూశాను, స్విచ్ ఆఫ్, ఇంకెవరు దొరకలేదు ఆఫీసర్స్, ఇంక వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను, ఫోన్ చేశాను, పడుకున్నాను. మళ్ళీ 3:30కి ఆ ప్రాంతాల్లో మళ్ళీ కాల్ వచ్చింది, సార్ మళ్ళీ రావాలి సార్, వాళ్ళు 2 జేసీబీలు పట్టుకొచ్చారండి, 2 ట్రాక్టర్లు పట్టుకొచ్చారండి, మళ్ళీ కొట్టేస్తారండి, ఏదండి అంటే గబగబా వెళ్ళాను.
వెళ్ళి గుమ్మంలో తీసుకొచ్చి కారు పెట్టాను. నా కారు పక్కకి అక్కడికి పోలీసులు ఉన్నారు. 3 టౌన్స్ ఇయ్యే వచ్చాడు. ఏంటండి అన్యాయం అన్నాను. లేదండి, స్థలాన్ని కోర్టుకి ఇచ్చారండి. కోర్టుకి ఇచ్చారు, దాన్ని ఖాళీ చేసే పద్ధతి ఇదా? వాళ్ళు 45 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు అద్దీ ఎవరికి కడుతున్నారు? ఎంఆర్ఓ గారికి కడుతున్నారు, కలెక్టర్ దీని చైర్మన్. వాళ్ళని ఒక మంచి పద్ధతుల్లో చేయించి చేయాలి, తప్పితే ఇలా బలవంతంగా కొట్టించడం మంచిది కాదు కదా అని చెప్పేసి నేను 3 టౌన్స్ ఈతో మాట్లాడుతున్నాను. ఈ లోపల కోర్టు నుంచి ఒక ఆయన వచ్చాడు, సీతారామరాజు అని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సార్ ఇది కోర్టు స్థలం సార్, ఇది కోర్టుకి ఇచ్చారు సార్, మిమ్మల్ని కలుగు చేసుకోవద్దు అన్నారు జడ్జి గారు. ఏమన్నా బుద్ధి ఉందయా మీకు? ఏమన్నా బుద్ధి ఉందా? జడ్జీలు అయి ఉండి మీరు న్యాయం చెప్పాల్సిన స్థానంలో ఉండి మీరు ఒక గూండాలాగా, ఒక సంఘ విద్రోహక శక్తుల్లాగా మీరు చేస్తారా? అంటే స్టేటస్ కో ఇచ్చేటప్పటికి మీ పొజిషన్లో ఉందన్న ఒక తప్పుడు ఆలోచన. ఇది న్యాయమూర్తులను న్యాయస్థానంలో ఉన్నవాళ్ళు చేయాల్సిన పనులు కాదు ఇవి అని చెప్పి నేను కొంచెం గట్టిగా మాట్లాడి వీళ్ళని ఒక రిప్రజెంటేషన్ రాసి, అప్పటికీ కూడా స్టే ఇచ్చినట్టు ఒప్పుకోవట్లేదు పోలీసు వాళ్ళు. ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వమని వీళ్ళకి చెప్పి మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 10:30-11 ఆ ప్రాంతాల్లో నాకు కాల్ వచ్చింది. సార్ మీ మీద ఎఫ్ఐఆర్ వేశారు. ఎఫ్ఐఆర్ ఏమి అన్నాను. లేదు సార్, 353, 354 వేశారు. అప్పటికి నాకు మార్నింగ్ ఆ నైట్కి 354 అంటే తెలియదు. సరే వేసుకొని ఏం చేస్తారు అని చెప్పేసి అన్నాను. లేదు సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, జాగ్రత్త సార్, మీరు జాగ్రత్త అండి, తప్పించుకోండి అని చెప్పేసి అన్నాను. అయినా కానీ నేను తప్పించుకోవడం అయ్యి చేయలేదు. ఆ రోజు నా ఫ్రెండ్స్తో మారిన మిల్లు వెళ్దామని ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. కారు తీస్తూ ఉంటుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు, పోలీస్ జీపు అడ్డం పెట్టారు. ఈ రోడ్డు ఇలా ఉంటుందండి, మా ఇల్లు ఇది, పోలీస్ జీప్ ఇక్కడ ఉంది. ఇలా పోలీస్ జీప్ వచ్చేటప్పటికి ఇటేపు నుంచి ఒక కారు పోలీస్ జీప్కి అడ్డంగా వచ్చింది. అప్పుడు నా కారు ఇలా రైట్కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ దొరికింది. కారులో నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోతూ ఉంటుంటే వెనకాల కారు పోలీస్ జీప్ నన్ను తరుముకుంటుంది. నేను వెళ్ళకెందుకు దొరకాలని చెప్పి నేను స్పీడ్గా వెళ్తూ ఉన్నాను. కొంత ఊరు వరకు వాళ్ళు తరిమారు. తర్వాత నాది హై ఎండ్ కారు కాబట్టి పట్టుకోలేదు. ఎక్స్పర్ట్ డ్రైవింగ్ కదా, వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి దొరకలేదు, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాను అప్పటి నుంచి ఈ రోజుకి కూడా దొరకలేదు. తర్వాత 2వ తారీఖున ఎప్పుడు 28 అయింది, డిఐజీ వచ్చారు. డిఐజీ వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. హర్ష్ కుమార్ని పట్టుకున్నానికి 4 టీంలు వేసాం. తర్వాత కన్సర్న్ సిఐని సస్పెండ్ చేస్తున్నాం. అంటే ఈ రెండు కూడా నా మీద పెట్టిన 353, 354 కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు. నేను ఏ ఎంప్లాయీని నేను మాట్లాడలేదు, ఒక ఏవోతో మాట్లాడాను. ఇంకా కోర్టు ఎంప్లాయీలు ఎవరూ నాకు తెలియదు. ఇంకా లేడీస్ అన్న ప్రసక్తి అక్కడ లేదు. ఇప్పుడు 354 అట్రాక్ట్ అవ్వాలంటే పోలీసులు, నేను ఈ మధ్య స్టడీ చేశానండి, 354 అట్రాక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా లేడీ కంప్లైంట్ ఇవ్వాలి. నన్ను మోలెస్టీ చేశాడు, నన్ను అవమానపరిచాడు, నా అధికార విధానని ఎవరిదో పేరు పెట్టాలి. ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది, ఎఫ్ఐఆర్లోకి రాదండి. కంప్లైంట్ ఎవడైతే లేడీ ఉంటేనే 354 అట్రాక్ట్. అలాగే 354 వేసి తప్పుడు కేసుకి ఎట్టి నన్ను చేయాలని చూసినప్పుడు వీళ్ళకి నేను ఎందుకు ఇది అవ్వాలి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ కేసు మీద ఇప్పుడు 353, 354 అంటే బెయిల్ ఇవ్వచ్చు. మామూలు బెయిల్కి అప్లై చేసాం. బెయిల్ డిస్ట్రిక్ట్ కోర్టులో డిస్మిస్ చేస్తూ ఆ ఆర్డర్లో నా మీద 11 కేసులు ఉన్నాయి, నేను అన్రూలీ ఫెలో అని చెప్పేసి రాసుకుని వచ్చారు. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే 3 NBW నా మీద పెండింగ్ ఉన్నాయని. అవి ఏంటంటే, 1 అనపర్తిలోను, 2 ఆల్మూరు కోర్ట్ అది గుమ్ములేరుకు సంబంధించిన కేసులు. ఏంటంటే అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టడంలో గ్రామస్తులకి సపోర్టింగ్ వెళ్ళాను నేను. వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని దగ్గర దగ్గర ఒక చోట ఏమో 2 సంవత్సరాల పోరాటం, ఒక చోట 4 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత అంబేద్కర్ బర్త్డే రోజున 2 స్టాచ్యూలు పెట్టుకున్నారు. అంటే డిఫరెంట్ ఇయర్స్ ఆ పెట్టుకోవడంలో అప్పుడు నాకు కేసులు పెట్టినట్టు కూడా తెలియదు నాకు. NBW వచ్చేటప్పటికి NBW ఉన్నట్టు కూడా తెలియదు నాకు. అయ్యి దీంట్లో ఉన్నాయి. తక్కిన ఏమో ఒకసారి ముస్లిం మౌజాన్ అని చెప్పి ఒక ఆయన్ని చంపేశారు. అప్పుడు రాజమండ్రి అంతా కదిలింది వాళ్ళకి సపోర్టింగ్. అప్పుడు అందరం వెళ్ళాం,
దాంట్లో కేసు పెండింగ్. ఇలాగ ఇష్యూస్ మీద ఉన్న కేసులు తప్పితే నా కేసులు అన్న ఇంకేం లేవు, వ్యక్తిగతంగా ఏం లేవు. అది చూసిన తర్వాత ఇన్ని కేసులు ఉన్నాయని అనుకున్నాను. సరే అని చెప్పి మామూలుగా NBW క్లియర్ చేసుకోవాలని చెప్పి మనిషి లేకపోయినా కానీ సుప్రీంకోర్టు రూలింగ్ ఒకటి ఉంది, దాన్ని బట్టి నేను ఫాలో అప్ చేశానండి. ఇప్పుడు నాకు ఈ మెయిన్ కేసులో హైకోర్టులో వాదన విన్న తర్వాత హైకోర్టు నాకు ఏమని ఇచ్చిందంటే నాట్ టు అరెస్ట్, ఏది 353 354 నాట్ టు అరెస్ట్, 41A RT1A అంటే మనం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు ఏం జరిగిందని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అది రిలీఫ్ వచ్చిందండి హైకోర్టులో. ఈ తగ్గిన ఈ కోర్టుల్లో ఇందాక నేను ఒక న్యాయం అన్నది ప్రతీకారం దృష్టితో చూడకూడదన్నాను కదండి, కంప్లీట్ దానికి అగెయినిస్ట్గా నాకు జిల్లా కోర్టులో NBW కొట్టేశారు, మేజిస్ట్రేట్ కోర్టులో NBW కొట్టేశారు, ఇప్పుడు హైకోర్టులో వేశాను. హైకోర్టులో అడ్మిట్ అయింది, రేపు విచారణ, రేపు ఎల్లుండి విచారణకు వస్తాయి అనుకుంటున్నాను, దాంతో క్లియర్ అయిపోతుంది. అంటే ఒక చిన్న కేసులు 353 354 NBW అంటే ఒకసారి నేను NBW క్లియర్ చేసుకుందాం పోన్ ఎందుకు వచ్చింది, మనిషి వెళ్తే క్లియర్ ఒక్కడే ఒకరు వెళ్ళగానే NBW క్లియర్ అయిపోతాయి నాకు తెలుసు, ఎందుకంటే యూనివర్సిటీ నుంచి నేను బోల్డ్ కేసుల్లో ఉన్నవాడిని. వెళ్ళేటప్పటికి అక్కడికి ఒక చోట 3 టౌన్కి నేను అక్కడ జడ్జి దగ్గర అక్కడికి వెళ్ళి చేసుకుందాం అనేటప్పటికల్లా ఎస్పీ వచ్చి పర్సనల్గా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చుంది, 300-400 మంది పోలీసులు, ఆల్మూర్ దగ్గర ఒక 200 మంది పోలీసులు, ఇలాగ ఎక్కడ ప్రతి కోర్టు దగ్గర కూడా నన్ను కోర్టులోనికి వెళ్లకుండా ముందుగా అరెస్ట్ చేయాలని ఒక పెద్ద ప్రభుత్వం ఎలాగన్నా సరే అరెస్ట్ చేయాలి అని ప్రభుత్వమే కదండి ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. దీనివల్ల ఏమైందంటే అన్యాయంగా అరెస్ట్, ఇప్పుడు నా మీద ఉన్న ఏ కేసులు ఉన్నాయండి, ఈ సెక్షన్ ఏమంటే నేను చేసిన నేరం ఏంటి, September 28 నుంచి ఈవేళ డిసెంబర్ 8 ఈవేళ అంటే 70 రోజులు సుమారు 70 పైన రోజులు నన్ను రాజమండ్రిని వెళ్ళకుండా చేశారు. ఇంత అవసరం ఉందండి ఈ కేసుల్లో, ఏదన్నా SC ST కేసు ఉందా, లేకపోతే ఆర్సన్ ఉందా, లేకపోతే దోపిడీ కేసు ఉందా, లేకపోతే ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయా, లేకపోతే ఏం కేసులు ఉన్నాయి నా మీద, నథింగ్, 353 354 ఈ సెక్షన్స్ తప్పించి నేను ఉద్యమాలకు సంబంధించిన ఈ సెక్షన్లో ఇన్ని రోజులు, అందు గురించి దీని మీద ఒక బుక్ రాస్తున్నానండి. బుక్లో ఏ జడ్జి ఏ ఆ జడ్జిమెంట్స్ అన్నీ కూడా క్రోడీకరిస్తాను, అంటే టైం బౌండ్. ఇప్పుడు ఈ సెక్షన్కి ఇప్పుడు విచక్షణ అధికారాలు జడ్జెస్ కొనడం వల్ల వాళ్ళు ప్రతీకార ద్వారంతో వెళ్ళుతున్నప్పుడు న్యాయం జరగట్లేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 65% అంటే 100 మంది ఉంటే 65 మంది SC ST జైల్లో ఉంటున్నారండి. చాలామంది బెయిల్ చిన్ని చిన్ని కేసుల్లో కూడా బెయిల్ పెట్టుకోలేని పరిస్థితుల్లో, కాబట్టి ఇది ఈ పోరాటం అన్నది ఖచ్చితంగా నాకు ఒక దేవుడిచ్చిన బాట, అంటే పీడిత జనాంగం పట్ల ఖచ్చితంగా నువ్వు ఫైట్ చేయాలి, నువ్వు ఫైట్ చేయాలంటే నీకు జరగాలి వితౌట్ ఎనీ రీజన్. నేను ఇంత కష్టపడిన ఒక 10 ఇయర్స్ ఎంపీ చేసి నేను 70 రోజులు నేను బయట ఉండి న్యాయ వ్యవస్థ ప్రభుత్వం కలిసి రెండూ కలిసి హెరాస్ చేస్తుంటే దాన్ని తట్టుకుని నిలబడి ఉన్నానంటే నేను ఆ వర్గాల గురించి పోరాటం చేయడానికి నిన్ను ఎంచుకున్నానని చెప్పాడు దేవుడు అన్నది నాకు, నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నానండి. అందుగురించి ఎక్కడా కూడా నేను బెనకలేదు తొనకలేదు. ఈ కాలంలో కూడా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి కోపం ఏంటి, ఆయనకి పర్సనల్గా కోపం, ఇంకోటి ఏంటంటే కచ్చులూరు బోటు ప్రమాదం. కచ్చులూరు బోటు ప్రమాదంలో TV 5 నేను ఇచ్చిన ఇంటర్వ్యూ 100,000 మంది చూశారండి. ఆ రోజు మనిద్దరం మాట్లాడుకున్న నిజాలు నిజంగా నేను సుప్రీంకోర్టులో నేను కానీ పిల్లి లేకపోతే బోటు తీసే సమస్య లేదండి, బై గాడ్ చెప్తున్నాను నాకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో బోటు తీరు. ఈ రోజున ఆ కుటుంబాలకు న్యాయం జరిగిందంటే ఆ రోజు నాకు మీరు హెరాస్ చేయడం వల్ల నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను వేసుకునే పరిస్థితి నాకు దొరికింది.
నేను 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను. ఎవరికండి? నీ సొంత కార్యకర్తలకు ఇచ్చావు, ఓకే, దట్స్ గుడ్. ఎవరో ఒకళ్ళకి ఇచ్చావు. ఏంటండి 5,000 జీతమా? 5,000కి జీతం ఏంటండి? 5,000కి గవర్నమెంట్ ఉద్యోగం ఏంటండి? వాళ్ళు ఏం బతుకుతారు అంటే నువ్వు వాళ్ళని వసూలు చేసుకు తినమనే కదండి. మాట్లాడితే నేను అవినీతి చేయను. నీ ఆస్తులన్నీ, నీ బిల్డింగ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, నీళ్ళన్నీ కూడా గవర్నమెంట్కి ఇచ్చేసాయి. ఇచ్చేసి ఇగో నేను అవినీతిలో సంపాదించిన సొమ్ము ఇదంతా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి మీ ఆస్తులు ఎంతో ప్రజలకు తెలుసు. నువ్వు సంపాదించిందంతా ఇచ్చేసాయి గవర్నమెంట్కి ఇచ్చేసి, అప్పుడు నేను అవినీతి మీద పోరాటం చేస్తున్నాను, ఆస్తులన్నీ నేను ఇచ్చేసాను, చెయ్యి, అప్పుడు నిన్ను నమ్ముతారు. కానీ నువ్వు అవినీతి గురించి చెప్తే దయ్యాలు వేదాలు వెల్లించినట్టుగానే ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం ఉండవు. సో ప్రతిపక్ష నాయకులందరూ కూడా భయపడుతున్నారు, పార్టీలు కూడా మారే పరిస్థితి. ఏంటి మీరు వైసీపీలో జాయిన్ అవ్వడం కోసం ఇదంతా అనుకుంటున్నారా? నన్ను భయపెట్టడం అన్నది వాళ్ళ వల్ల కాదు. ఏమీ చేయలేరు, నన్ను ఏమీ చేయలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఏమీ చేయలేరు. అందరిలాంటి కాదు నేను. ఎందువల్లంటే వాళ్ళు కాసి వడపోసినా సరే నా రాజకీయ జీవితంలో కానీ, నా చిన్నప్పటి నుంచి ఉన్న జీవితంలో కానీ ఒక తప్పు పట్టుకోలేరు నన్ను. కాబట్టి నేను ఎవరికీ లొంగే పరిస్థితే లేదు. నేను అందుకనే నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా నేను ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా నిన్ను కూడా మొన్న ప్రియాంకారెడ్డి దగ్గరికి వెళ్ళాను. నిన్న ఆదిలాబాద్ అదే నిర్మల్ వెళ్ళాను, వాళ్ళ కుటుంబాన్ని పరిశీలించాను, కాదు ఇచ్చి వచ్చాను. ఇట్లాగే ఉంటుంది తప్పితే నాకు వాళ్ళు ఏం చేయగలరండి, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి నేను ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళే సమస్య అన్నది ఉత్పన్నం అవ్వదు. కాబట్టి బీజేపీ జనసేన ఇటువైపు ఏమైనా చూపులు ఉంటాయా? జనసేన నేను ఎప్పుడు కూడా పార్టీ కింద లెక్కయ్యానండి. అంటే ఒకనొకప్పుడు జనసేనలోకి వెళ్దామని అనుకున్నాను, నేను వెళ్దామని అనుకున్నాను, జనసేనకి వెళ్దాం అనుకున్నాను, వైఎస్ఆర్సీపీకి వెళ్దాం అనుకున్నాను. తెలుగుదేశం పాలన అందించడానికి ఏదో పార్టీలోకి వెళ్ళాలి అని నేను ఆలోచన చేశాను. వాళ్ళు ఎవరు నన్ను జాయిన్ చేసుకోవడానికి ముందుకు రాలే. దాంతో తెలుగుదేశం వచ్చేటప్పటికి ఫోన్లే వీడి దగ్గరికి వెళ్దామని అనుకున్నాను. 2 డేస్లోనే ఆయన ఇస్తానని చెప్పి ఇవ్వకుండా టికెట్ వచ్చేటప్పటికి ఇంక నాకు అక్కడ అర్థమైంది, సరే అని చెప్పి వచ్చాను. నాకు ఇండివిజువల్గా హ్యాపీగా నేను ఉన్నాను. ఆ రకంగా వెళ్దామని ఉద్దేశం. ఇంకా బీజేపీతో అంటారా, బీజేపీతో నా స్వభావం నా కుదరదు. నేను ఇండివిజువల్గా ఉండే మెంటాలిటీ నాది. కాబట్టి ఆ పార్టీలో అంత ఇండివిజువల్గా ఉండే పరిస్థితులు ఉండవు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు. స్టూడెంట్ లీడర్గా దెబ్బలు తినడం కొట్టడం ఇవన్నీ ఎప్పుడు కూడా అదే యాటిట్యూడా? నా మీదకి 2009 ఎలక్షన్స్లో పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 50 మంది వచ్చారండి. వాళ్ళు నేను ఏదో పోలీస్ స్టేషన్లో పెట్టానన్న ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో నా దగ్గరికి వచ్చారు. ఆ రోజు డెఫినెట్గా వాళ్ళకు వచ్చిన ఆవేశంలో నేను మా కుటుంబాన్ని కూడా వాళ్ళు నాశనం చేసే పరిస్థితి, అంత ఆవేశంతో ఉన్నారు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను బయట నుంచి ఉన్నాను, నా గన్మెన్లతో వాళ్ళని నేను అడ్డుకున్నాను, ఫైరింగ్ చేసి అడ్డుకున్న తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టమని ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రెషర్ ఇచ్చింది. కానీ నేను పోలీస్ పెట్టలేదు. ఎప్పుడు నేను పెట్టనండి, ఏదైనా సమస్య పరిష్కారం అవ్వాలనుకుంటాం తప్పితే సాగదీద్దామనే ఆలోచన ఉండదు. వాళ్ళకి ఇమీడియట్గా న్యాయం జరగాలన్న ఉదయం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.